हाय फ्रेंड्स हेलो अंडे वेलकम बैक टू माय चैनल प्रसन्ना क्यूट ब्लॉग्स नेनु ई रोजैते मीकु कारपड़ी अला तैयार चेसुकोले चेप्तानु इदी इडलीलोकी दोसल्लोकी बागुंटदंडि दानिकि कावाल्सिन पदार्थालु पुट्नाल पप्पु इंगुव करिवेपाकु जीलकर्र एंडु मिर्ची धनियालु साल्ट దీన్ని ఎలా తయారు చేసుకోవాలంటే ఫస్ట్ ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి బాణి పెట్టి బాణి హీట్ అయినాక దీంట్లో ఎండుమిరపకాయలు కారం ఎక్కువ ఉంటే తక్కువ వేసుకోవాలండి. కారం తక్కువగా ఉన్న ఎండుమిరపకాయలు తీసుకుంటే ఎక్కువ ఎండుమిరపకాయలు వేసుకోండి. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోండి. ధనియాలు ఎండుమిరపకాయలు జీలకర్ర ఇవన్నీ నేను కొంచెమే చేస్తున్నాను కాబట్టి అన్నీ కొంచెమే తీసుకున్నానండి క్వాంటిటీ. ఇప్పుడు ఎండుమిరపకాయలు ధనియాలు వేపుకోవాలండి. జీలకర్ర కూడా వేసేసుకుంటున్నానండి. వేసేసుకుని ఇవి ఒకసారి రోస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో పుట్నాల పప్పు వేసుకోవాలండి. పుట్నాల పప్పు కూడా వేసుకుని జస్ట్ డ్రై రోస్ట్ అండి. మరీ మాడిపోకూడదండి ఇది. ఇప్పుడు దీంట్లో కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇదంతా బాగా వేగిపోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి. ఇది కూడా బాగా డ్రై రోస్ట్ అయిపోయిందండి, వేగిపోయింది. ఇప్పుడు దీంట్లో స్టవ్ ఆఫ్ చేయకుండానే కొంచెం ఇంగు వేసుకోవాలండి. ఫ్లేవర్కి చాలా బాగుంటుంది. ఇంగు కూడా వేగి ఈ పప్పు అన్నిటితోనే మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. నాకైతే మంచి ఫ్లేవర్ వస్తుంది ఇది వేపుతుంటే. ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్ అండి. స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఇది ఒకసారి బాగా కలిపేసుకుని ఇది చల్లారిపోయినాక మిక్సీ పట్టేసుకోవాలండి. ఇదైతే చల్లారిపోయిందండి, వేడి తగ్గిపోయింది మొత్తం. ఇది ఇప్పుడు నేను మిక్సీ జార్లోకి తీసుకుంటున్నానండి. దీన్ని ఫైన్ పౌడర్ కింద చేసుకోవాలండి. ఇంకండి ఇప్పుడు ఇది నేను మెత్తగా ఫైన్ పౌడర్లా అయితే చేసేసుకున్నానండి. ఇప్పుడు ఇది ఒక ఇలా ఫైన్ పౌడర్ చేసేసుకున్నానండి. ఇది కొంచెం వేడిగా ఉందండి. దీన్ని అంటే మిక్సీ పట్టాను కదండి, వేడిగా ఉంది. ఇది కొంచెం వేడి తగ్గాక ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసుకోండి. అంతే అండి, చాలా సింపుల్ అండి కారం పొడి. మీరు కూడా ట్రై చేయండి. ఇది ఇడ్లీలోకి దోశల్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.